ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తయో తస్య నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ఏ రకంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అందులో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం వృషభంలో రాహు సంచారం జరుగుతుంది అదేవిధంగా కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారము ఆ యొక్క బుధుడు తొమ్మిదో తేదీ నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు మరియు రవి పదిహేడో తేదీ నుంచి మారుతున్నాడు ఇక సింహంలో కుజశుక్రుల యొక్క కలయిక వృచ్చికంలో కేతువు అదేవిధంగా మకర శని వక్రించిన శని మరియు కుమ్మంలో వక్రించిన గురువు ఉన్నాడు ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇది గోచార గ్రహాల యొక్క ఫలితాలు మాత్రమే దీనికంటే ముఖ్యంగా మనం మన జన్మించినటువంటి జన్మ జాతకంలో అంటే మనం ఎప్పుడైతే పుట్టామో అప్పుడున్నటువంటి గ్రహస్థితికి ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి మీకు అదేవిధంగా ఈ సమయంలో మీకు ఎటువంటి దశాభుక్తి అంతరాలతో పాటు ఎటువంటి యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే మన జన్మజాతక గ్రహాల్లో ఉన్నవే ముఖ్యంగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది ఈ గోచార గ్రహాలు దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్పుకుంటుంటాము ఇప్పుడు డబ్బులు వస్తాయండి ఇప్పుడు వివాహ యోగం ఉంది ఎందుకంటే ఇవి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాటికి యోగం కలుగుతుంటుంది కాబట్టి కావున అవి ముఖ్యంగా చూసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి గోచార గ్రహాల ఫలితాలంత గొప్పగా రాకపోయినా జన్మజాతకంలో బలం ఉన్నప్పుడు వీటి యొక్క ఫలితాల మూలంగా పెద్ద ఇబ్బంది అనేటువంటిది కలగదు ఒక్కోసారి ఏమవుతుందంటే రెండు ఫలితాలు బాగుంటే అద్భుతంగా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే అంటే రెండుట్లో మనకి రెండు వీక్ అయినప్పుడు అంటే రెండు అంటే మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు తగ్గుతాయి గోచార ఫలితాల యొక్క బలం కూడా తగ్గినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటాం అలాంటి సమయాల్లో చిన్న చిన్నవి అంటే ఏ గ్రహం యొక్క బలం కావాలో ఆ గ్రహానికి సంబంధించిన దానం కానీ అదేవిధంగా నామస్మరణ కానీ చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు మనం పొందవచ్చు వీటికంటే ముఖ్యంగా మహర్షి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మనకి గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ మీరందరూ అమ్మవారిని కనుక నమ్ముకున్నట్లయితే అమ్మవారి పాదాలని మనం ఆశ్రయించినట్లయితే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నా కానీ మనకు ఫలితాలు చక్కగా వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిద్దాం సింహరాశి వారికి ఏ విధంగా ఉంది ఆగస్టు మాసంలో అని చెప్పి చూసినట్లయితే సింహం వారికి ఈ యొక్క మాసంలో ఫైనాన్షియల్ విషయాలుగా నేను చూసుకున్నట్లయితే కొంతవరకు పర్వాలేదు కానీ ఇక్కడ ఏమవుతుంది రెండవ స్థానంలో శుక్రుడి యొక్క స్థితి కాబట్టి కాస్త మీరు ఎవరికైనా స్త్రీలకు ఇచ్చేటువంటి అంటే ఎవరికైనా స్త్రీకి డబ్బులు ఇచ్చే విషయంలో కానీ స్త్రీ మూలకంగా కొంతవరకు మీకు ధన సంబంధించిన విషయంలో ఏదైనా వ్యతిరేక భావాలు రావడం కానీ ఇటువంటివి జరిగేటువంటి ఆస్కారం కనబడుతున్నది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు ఈ మాసంలో మీరు కనుక ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఎటువంటి సందేహం లేదు అయితే భూగృహ వస్తువాహన సంబంధించిన కొనుగోలు వాటి కొంచెం ఖర్చులు పెట్టడము వాటికి సంబంధించిన విషయంలో కొంత తిరగడం ఇటువంటివి స్పష్టంగా కనబడుతున్నాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క వక్రగతి ఆరో స్థానంలో ఉన్నటువంటి శని యొక్క వక్రగతి అనేటువంటిది ముఖ్యంగా ఇది రుణ విముక్తిని రుణాలు తగ్గించుకునేటువంటి విషయాల్ని రుణ విముక్తుల్ని మరియు కొత్త రుణాలు ఏవైనా సరే తక్కువ వడ్డీ కావాలనుకునేటువంటి వారికి అవ్వడానికి ఈ యొక్క స్థితి ఏర్పడుతున్నది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమస్థాన రాహు అనేటువంటిది ముఖ్యంగా మీకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామనుకునేటువంటి వారికి ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వచ్చేటువంటి ఆస్కారం కనబడుతున్నది అయితే ఇక్కడ కాస్త సిబ్లింగ్స్తో కానీ ఉద్యోగంలో మీరు కొంత ఎవరికైనా ఉద్యోగంలో తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ద్వారా కానీ లేనట్లేదు ఎవరు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తానంటే వారికి మీరు ధనం ఇవ్వడం కానీ ఇటువంటి విషయాలతో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ముఖ్యంగా తొమ్మిది పది తేదీల వరకు ఇన్వెస్ట్మెంట్స్ తొందరపడి పెట్టకండి గబగబా మనం ఏదో తక్కువ రేటు ఉందని చెప్పి కొనుక్కోవడం చేస్తున్నటువంటి విషయాల్లో కొంత ఎరుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి వారు ప్రత్యేకంగా తొమ్మిది పది లోపల తేదీ లోపల మీరు ఏదైనా సరే ఇప్పుడు పాస్పోర్ట్స్ దానికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి ఆ యొక్క పేపర్స్ని సబ్మిట్ చేసే విషయాలు అనేది కొంత జాగ్రత్త తీసుకోండి లేనట్లయితే పేపర్స్ మూలంగా సరిగ్గా మీరు సబ్మిషన్ చేయకపోవడం మూలంగా ఇబ్బంది వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది ఇక మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఇది ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాసులు వారి యొక్క ఫలితాలు మరొకసారి మరొక ఎపిసోడ్లో మరలా కలుద్దాం శ్రీమాత్రే నమ